దుబాయ్లో నేను తెలంగాణ మటన్ షాప్కి అయితే ఈరోజు పోతున్నా. పోగానే బయట నుంచి షాప్ అయితే ఇలా ఉంటుంది, అక్కడ చూడండి ఇండియన్ తెలంగాణ మటన్ పైన చూడండి ఇండియన్ తెలంగాణ మటన్ నెంబర్ వచ్చేసి అక్కడ ఉంది. లోపలికి పోగానే మనకైతే సుమన్ అని ఉంటాడు, అతను కూడా తెలుగు. అతను ఇట్ సైడ్ చూసుకుంటే లెగ్ పీస్ పెద్దది, మేకను పొద్దున కోసిరట. ఆడ వేసుకుంటే సమయం అయిపోయింది, సగం ఉంది. ఇటు పక్క వేసుకున్నామంటే మనం షాప్ లోపల అయితే ఇలా ఉంటుంది. ఇటు సైడ్ వేసుకుంటే కుర్చీలు కూడా ఉన్నాయి మనకు కూకుండా, ఎందుకంటే లైన్ ఫుల్ ఉంటుంది కాబట్టి మనకి కుర్చీలు కూడా ఇప్పించారు కస్టమర్స్ గురించి. ఇంకా మనకు కార్యం లివర్ ఏదంటే దొరుకుతుంది మేకది. మనకి ఎప్పుడప్పుడు ఫ్రెష్ ఉంటాయి, ఫ్రెష్ ఫిష్లు. మన పిల్లల కూర ఎట్లా చేస్తారో అట్లా ఫ్రెష్ అయితే ఉంటది మనకి. ఇక్కడ ఇసైడ్ వేసుకుంటే మనకు తలకే కావాలంటే తలకే మంచిగా మార్చి అయితే పెడతారు. కాళ్ళు కావాలంటే కాలు కూడా ఉంటాయి మనకైతే. మనం ఏది తీసుకున్నా మనకైతే మంచిగా డిస్కౌంట్ ఇస్తారు బయట రేట్ కానీ. ఒకసారి అన్న నడుతున్న రేట్లు ఎంత మెంతున్నాయి ఇలా చెప్పండి అన్న, ఎందుకు ఒకసారి రేట్లు. ఇండియన్ ఫ్రెష్ మటన్ ఉంటది, బయట 40 రూపాయలు ఉంటది, లేకపోతే మన దగ్గర 34 దరమ్స్ మాత్రమే కేజీ ఉంటది. తలకాయలు కానీ, మూటి కానీ, లివర్స్ కానీ, గుర్తాలు కానీ అన్నీ మన దగ్గర బయట కంటే చాలా తక్కువ రేట్లు ఇస్తాం మనం. ఇండియన్ తెలంగాణ మటన్ మరి ఎంలో వాడ. నా పేరు రాజు.